భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ నేతలు ఎందుకు కేటీఆర్ మెప్పు పొందలేకపోయారు? నేల విడిచి సాము చేయకుండా ఆత్మవిమర్శ చేసుకుని పనిచేయమని కేటీఆర్ ఎవరికి క్లాస్ స్పీకర్? విపక్షాలను విమర్శిస్తూనే సొంత పార్టీ నేతలకు చొరకలంటించడం వెనుక ఆయన ఆంతర్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పార్టీ క్యాడర్ను పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఇటీవలే భువనగిరిలో కూడా ఇలాంటి సన్నాహక సమావేశం జరిగింది. ఆ పార్లమెంట్ సీటు పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మొదలు కాగానే ఒక్కొక్కరు ప్రసంగాలు ప్రారంభించారట. ప్రజల్లో తమపై వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ను చూసి జనం ఓటేశారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్కు తిరుగులేని మెజారిటీ ఇస్తారని కొందరు ఊదరగొట్టారట. అంత మెజారిటీతో గెలుస్తాం, ఇంత మెజారిటీతో గెలుస్తామని మరికొందరు ఆర్భాట ప్రకటనలు చేశారట. కేటీఆర్ రావడంతో పార్టీ క్యాడర్లో జోష్ వచ్చిందని, ఆయన అంతటి వారు, ఇంతటి వారు, ఆహా ఓహో అంటూ ఇంకొందరు స్తుతి ప్రసంగాలతో ఇరగదీశారట. భువనగిరి నియోజకవర్గ నేతల మాటలన్నీ కేటీఆర్ ఆశాంతం విన్నారట. ఆ తర్వాత తనదైన శైలిలో ఆయా నేతలందరికీ తలంటినంత పనిచేశారంట. ఒకరికొకరు డబ్బాలు కొట్టుకుంటే ఏం రాదని, ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలని హితవు పలికారట. మెజారిటీల సంగతి మాటల్లో చెప్పడం కాదు, ఆచరణలో చూపిస్తే బాగుంటుందని గట్టిగానే చొరకలంటించారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను గుర్తుంచుకొని అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 5 సీట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో కూడా 2 స్థానాలు బొటాబొటీ మెజారిటీతో గెలిచినవే, మిగిలిన వాటిల్లోనూ ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదని కేటీఆర్ వాదన. పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, అభ్యర్థులు నేల విడిచి సాము చేయడం వంటి కారణాల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అలా హెచ్చరించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్పై ప్రజలకున్న నమ్మకం వల్ల గెలుపు సాధ్యమైన స్థానిక నేతల వ్యవహార శైలి, వారి పనితీరును బట్టి మెజారిటీ వస్తుందని కేటీఆర్ భావిస్తున్నారని, అందుకే పార్టీ నేతలకు ఆయన చురకలు అంటించారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కేటీఆర్ మాటల్లోని ఆంతర్యాన్ని వెతికే పనిలో పడ్డారు. చూడాలి మరి ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ చెప్పినట్లుగా ప్రాక్టికల్గా ముందుకెళ్తారో, తమ సహజ ధోరణి ప్రదర్శించి అటు పార్టీకి ఇటు తమ రాజకీయ భవిష్యత్తుకి నష్టం చేసుకుంటారు. ఇదండి వాల్ట్ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర